వీక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి, తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో కోలాహలం అనేది ఉంటుంది. నెల రోజుల పాటు చేసుకునే ఈ పండుగలో ఎన్నో రకాల విశిష్టతలు అనేవి ఉన్నాయి. మరి ఈ సంక్రాంతి పండుగకి ముందు నెల రోజుల పాటు ముగ్గులు కావచ్చు, గొబ్బెమ్మలు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. మరి ఈ గొబ్బెమ్మల్లో కూడా పసుపు కుంకుమలు వేయటంలోని ఇన్ని రకాల విశిష్టతలు కలిగి ఉండటం ఏంటి, ఈ విషయాల గురించి, అవన్నీ ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, దుర్గాదేవి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ గోసాం శివప్రసాద శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. శివప్రసాద్ శాస్త్రి గారు, మనకి తెలుగు రాష్ట్రాలు వాళ్ళందరికీ కూడా పండుగ అంటే మొట్టమొదటి పండుగ, పెద్ద పండుగ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మరి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి కూడా. సంక్రాంతి రావడానికి ముందే చక్కగా ఈ మాసం మొదలైన దగ్గర నుంచి ముగ్గులతో మొదలు పెడతారు. ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతారు ఆవు పేడతోటి. ఆ గొబ్బెమ్మలకి పసుపు కుంకుమలు వేసి పూజ చేసుకుంటారు. రకరకాల కూరగాయలు, లేకపోతే ఇంకా రకరకాల అలంకారాలు, పువ్వులు ఇవన్నీ వేసి చేస్తుంటారు. అయితే పసుపు కుంకుమలు అనేవి చాలా శుభాలు మనకి. అలాంటిది ముగ్గులో వేసి అంటే గుమ్మంలో కానీ లేదంటే బారు బయట కానీ వేసి ఉన్నప్పుడు తొక్కి అవకాశం ఉంటుంది. మరి పసుపు కుంకాలను అలా తొక్కొచ్చా, అంటే అక్కడ ముగ్గులో వేయటంలో ఆంతర్యం ఏంటి, అలా జరగొచ్చా, ఈ గొబ్బెమ్మల్ని పెట్టడంలో ఆంతర్యం ఏంటి, ఈ మాసం మొత్తం ముగ్గులు వేయటంలో ఆంతర్యం ఏంటి, ఇవన్నీ దేనికి సంకేతాలు, శుభాలకి సంబంధించి ఇవన్నీ కూడా తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. పసుపు కుంకుమలు, ఆవు పేడ గొబ్బెమ్మలు, దీనిలో ఎంత మటుకు శాస్త్రం దాగి ఉంది. అవునండి, ధనుర్మాసం మొదలైందంటేనే ఇవన్నీ మొదలైపోతుంటాయి. ధనుర్మాసం మొదలు నుంచి ముంగిళ్ళు ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, దానికి పసుపు కుంకుమలు వేయడము చాలా లోతైన ప్రశ్న. మీరు అడగవచ్చు, అయ్యా పేడ కదా, ఒక జీవి విసర్జన కదా, దానికి పసుపు కుంకుమ ఏమి అని. అందరము తెలుసుకోవాల్సిన విషయము, గోదేవత సాక్షాత్తు భూలోక గౌరి, ఇది మొదటి మాట. భూలోక గౌరీ దేవత అంటారు. అయితే గోమయము అంటే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఇంటి ముంగిల్లో పెట్టడానికి ఉద్దేశము. మనకి స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడి ఉంది, మనకి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముంగిళ్ళో ముగ్గుల్లో పెట్టడము, దానికి పసుపు కుంకుమలు వేసి మీరన్నట్టుగా పుష్పాలు పెట్టి పూజ చేయడంలో ఉద్దేశం. స్కాంద పురాణంలో కాశీఖండంలో చెప్పబడి ఉంది ఏమని, గోమయం సాక్షాత్ యమునా నదిహి అనే మాట. అంటే స్కాంద పురాణం ప్రకారము, కాశీఖండంలో చెప్పిన దాని ప్రకారము, గోమయం సాక్షాత్ యమునా నదిహి అంటే ఆవు సర్వదేవతల నిలయమని అందరికీ తెలుసు కదా. దానిలో గోమయం సాక్షాత్ యమునా నది అంటే గోమయము యమునా నదితో సమానము, గోమూత్రము నర్మదా నదితో సమానము, గోక్షీరము అనగా ఆవు పాలు గంగా నదితో సమానము. అంటే మూడు నదుల సంగమం లాగా, త్రివేణి సంగమము, సర్వదేవతల సంగమము, గోమాత గోతల్లి. అయితే చూడండి, యమునా నది ఇది కాల సూచిక. ఎవరైతే యమునా నదిని పూజిస్తారో వాళ్ళకి యమ బాధలు ఉండవు. ఓహో, ఉండవు మొదటి మాట. తర్వాత యమునా నది ఎవరికి ఇష్టమమ్మా, శ్రీకృష్ణస్వామికి ఇష్టం. ఎక్కడ యమున ఉంటుందో అక్కడ బృందావనం ఉన్నట్టే. అవునా? అవును. ఎక్కడ శ్రీ రాధాకృష్ణులు ఉన్నారో అక్కడ నిత్య ఆనందము ఉన్నట్టే, అంటే నిత్యోత్సాహము నిత్యోత్సవము ఉన్నట్టే యమునా నది ఉన్న దగ్గర. మరి ఇప్పుడు చెప్పండి, ఇంటి ముందర ముంగిలిలో ఆవు పేడ చేత గొబ్బెమ్మలు పెట్టడం వల్ల యమునా నది ఉంది. అవునండి. అది బృందావనం అయింది ఆ ఇల్లు, శ్రీ రాధాకృష్ణులు గోపికల సమేతంగా ఉన్నారు అన్నప్పుడు ఎలాంటి అశుభాలు లోనికి రావు. తరువాత మనం అనుకున్నాము ఏమని, గోమాత సాక్షాత్తు భూలోక గౌరి, అక్కడ విసర్జన, ఇది విసర్జించిన పదార్థము అనకూడదు ఒక్క ఆవు విషయంలో మాత్రము, అది ప్రసాదము. యమునా నది అని వేదమే శాస్త్రమే చెప్పింది కాబట్టి
గౌరమ్మను పూజ చేస్తారు. అందుకే మంగళ గౌరీ వ్రతం చేస్తారు కదమ్మా. అవునండి. పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళ మాంగళ్యము దీర్ఘంగా నిలవడానికి గౌరీ పూజ చేస్తారు. అవునండి. ఇది కూడా అలాంటిదే. అందుకే ఎవరు అయితే వారింటి ముందర ముంగిల్లో ముగ్గు వేసి ఆవు పేడ చేత గొబ్బెమ్మలు పెడతారో, స్కాంద పురాణం ప్రకారం అది యమునా నది కాబట్టి అది బృందావనం అవుతుంది కాబట్టి కష్టాలు ఉండవు అనేది శాస్త్రం. మరి ముగ్గులు కూడా అండి ప్రత్యేకంగా వేస్తారు. ప్రతిరోజు ముంగిట్లో ముగ్గులు ఉండేది ఒక విధానం, అయితే ఈ మాసం మొత్తం ముగ్గులు వేసుకునే విధానం కూడా చాలా రకరకాలుగా ఉంటుంది. మరి ఆ ముగ్గులు వేయడంలో ఆంతర్యము, అదేవిధంగా పసుపు కుంకుమలు తొక్కవచ్చా అనే చిన్న సందేహం. తప్పకుండా అండి. ముగ్గులు 365 రోజులు పర్వదినములే. మన సనాతన ధర్మం ప్రకారము ప్రతిరోజు పండగే. 365 రోజులు పండగనే 365 రోజులు కూడా ముంగిళ్ళు ముగ్గులు వేయాలి. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ముగ్గులు ఎందుకు వేస్తారు, పసుపు కుంకుమలు వేస్తే తొక్కవచ్చా, రెండవ ప్రశ్నకు మొదటి సమాధానం ఇస్తానమ్మా, పసుపు కుంకుమలు ఎక్కడ ఉన్నా తొక్కకూడదు. తొక్కకూడదు. ఎందుకంటే అది మనకు శుభాలు, శుభాలు శుభాలను చేకూర్చేటువంటి ద్రవ్యాలు కాబట్టి. అయితే పూజ గది ముందు ముగ్గులు వేస్తారు, పూజా పీఠం ముందర ముగ్గులు వేస్తారు. మరి ఇంటి ముందర ముగ్గులు వేస్తున్నారంటేనే గమనించండి, ఇల్లు దేవాలయము. మన సనాతన ధర్మంలో ఇల్లే దేవాలయం, ఇల్లే తొలి దేవాలయం కాబట్టి దేవుడు పీఠ ముందర ముగ్గు వేయడము, అమ్మవారి ముందర ముగ్గు వేయడము, దేవుడు గుడి ముందర ముగ్గు వేయడము, ఇల్లు ముందర కూడా ముగ్గు వేయడం అంటే ఇల్లే దేవాలయం. ఇల్లే దేవాలయం అన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అర్చకులతో సమానం. అందుకే శుభాలకు నిలయము మన సనాతన ధర్మం సాంప్రదాయంతో ఉన్న ఇల్లు. అలా ముగ్గులు వేస్తారు కాబట్టి పసుపు కుంకుమలు తొక్కకూడదు కాక తొక్కకూడదు. పిల్లలు ఆడుతూ ఉంటారు, పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ తొక్కుతూ ఉంటారు. పెద్దలుగా మనం చెప్పాలి, పెద్దలుగా మనం దీనిలో ఉన్నటువంటి సాంప్రదాయ విలువలు చెప్పాలి కాబట్టి. అలా ముగ్గులు వేసేటప్పుడు ముగ్గులలో మనము బియ్యపు పిండి వాడతాము. ముగ్గులు వేసేటప్పుడు బియ్య పిండి వాడతాము. ముగ్గు రాయి అంటారండి, పాలరాయి, పాలరాయి పిండి వాడతారు. బియ్యపు పిండి అది ఉన్ను కొన్ని సందర్భాలలో సున్నము వాడతారు. ముగ్గులు వేసేటప్పుడు గుర్తుంచుకోండి, మనం ఇంతకుముందు అన్నాము ఏది, ఆవు పేడ అనేది యమునా నది అని. ఎప్పుడైతే ఆవు పేడతో కళ్ళాపు చల్లుతామో దానిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణం వల్ల ఇంటికి చెడు బ్యాక్టీరియా రాదు. అంటే ఇందులో కూడా సైన్స్ అనేది ఉంది. ఉంది, ఇందులో కూడా సైన్స్ ఉంది. ఇదే సైన్స్, మన సనాతన ధర్మమే సైన్స్. సో ఆవు పిండితో కల్లాపు చల్లడం మొదటి మాట. రెండవది వరి పిండితో ముగ్గు వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి చీమలు, చిన్న చిన్న కీటకాలు వాటికి ఆహారం. ఎందుకు, సంక్రాంతి పండగ అంటేనే పాడి పంటల పుష్కలత. పాడి పంటలు పుష్కలంగా ఇంట్లో ధాన్యాగారంలో ఉండి మనకు అన్నం పెడతారు కదా, ఒక్క మనిషి అయినా మరి అన్నం తినేది, అన్ని జీవాలు తినాలి. అందుకే ముంగిళ్ళో వరి పిండితో ముగ్గు వేయడము భూతదయ, అన్ని జీవరాశులకు అన్నం పెట్టేది అది. సున్నము వేయడం కూడా మనకు తెలుసు, సున్నంలో ఉన్నటువంటి కాల్షియం గుణం కావచ్చు, సున్నంలో క్రిమి సంహారకు గుణం కావచ్చు. దాంతో కూడా బార్డర్స్ అంటారండి, సరిహద్దు రేఖలు గీయడం వల్ల కూడా ఒక లక్ష్మణ రేఖ మాదిరి లోపలికి బ్యాక్టీరియా రాదు. తర్వాత ముగ్గు రవ్వ, ముగ్గు రవ్వ అంటారు, పాలరాతి ముగ్గు అంటారు, ముగ్గు పిండి అంటారు. గుర్తుంచుకోండి, తెలుపు ఎక్కడ ఉంటుందో అక్కడ తెలుపు అనేటువంటిది ఎప్పుడు కాంతిని లాక్కోదు, కాంతిని పరావర్తనం చెందిస్తుంది. ముంగిళ్ళో ముగ్గు రాతి పిండితో, ముగ్గు రాతి చలువతో మనం ముగ్గు రాతి పిండితో ముగ్గులు వేయడం వల్ల పడ్డటువంటి సూర్యకాంతి, ముంగిళ్ళో పడ్డ సూర్యకాంతి ఈ ముగ్గు రవ్వల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాయి గుళికలతోని ఇంటి చుట్టూ వెదజల్లబడుతుంది. కాంతి వెదజల్లబడుతుంది. ఎక్కడ కాంతియో అక్కడే చైతన్యం. అవునా? అవునండి. సూర్యకాంతి పడ్డ చోట రోగాలు ఉండవు. ఎందుకు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ముగ్గు రవ్వ పిండి వాడడంలో ఉద్దేశం ఇది, ముగ్గు రాయి యొక్క పొడి వాడడంలో. ఒక పొడి వాడుతున్నప్పుడు ఆ ముగ్గులో, ముగ్గు ధారలో ఉన్నటువంటి విభిన్న తలాల్లో ఉన్నటువంటి ఈ రాతి గుళికలు కాంతిని, పడ్డటువంటి సూర్యకాంతిని విభిన్న తలాల్లో పరావర్తనం చెందిస్తుంది. ఇంటికి శోభ, ఇంటిలో ఉన్న వాళ్ళకి శోభ, ఇంటి నిండా వెళ్తురు, ఆరోగ్యము సూర్యుడి ప్రసాదం కాబట్టి అందుకు ముగ్గు వేస్తారు. శివప్రసాద్ శాస్త్రి గారు, మామూలుగా సంక్రాంతి వస్తే ఈ ముగ్గులని వేస్తారు, కానీ ముగ్గుల్లో కూడా ప్రత్యేకత అనేది ఉంటుంది. అట్లాగే రథం ముగ్గని ఇవన్నీ రకరకాలుగా, అంటే ఈ మాసం కోసమే కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తుంటారు, ఇలా వేయడంలో ఆంతర్యం ఏమైనా ఉందంటారా? తప్పకుండా, దీనికి కారణం ఉంది.
మనం ఇంతకుముందు అనుకున్నాము సంవత్సరంలో 365 రోజులు పండుగలే ముంగిట్లో ముగ్గులు ఉండాల్సిందే. అవునండి. మీరు అడిగిన ప్రశ్నలో ఈ సంక్రాంతి పర్వదినాలలోనే ఎందుకు విభిన్న రకాల ముగ్గులు, ఇక్కడ గుర్తుంచుకోండి సూర్యుడు సంక్రమణ అంటారు, అంటే దక్షిణాయనము ముగిసి ఉత్తరాయణ పర్వకాలం ప్రారంభం. అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు ఆయనాన్ని మారుస్తాడు, దిశను మారుస్తాడు. నిన్నటి వరకు అంటే దక్షిణాయనంలో దక్షిణం వైపుకు ఆ బెల్ట్లో ఉదయించిన సూర్యుడు ఇప్పుడు ఉత్తర ఈశాన్యానికి వస్తాడు. సూర్యుడు ప్రయాణము అవుతున్నాడు కాబట్టి ఈ ప్రయాణ మార్గంలో ఎక్కడా దొరకదు, గుర్తుంచుకోండి 365 రోజుల్లో ఎక్కడా దొరకనటువంటి ఈ ప్రయాణము ఈ 3 రోజుల్లో దొరుకుతుంది. అందుకే సూర్యుడు బెల్ట్ చేంజింగ్ అంటారు ఆంగ్లంలో, ఆయన మార్పు చేయడం వల్ల, అంటే ఆయనాంశ మార్పు చేయడం వల్ల సూర్యకాంతి ప్రసారము దిశను మారుస్తున్నప్పుడు ఇంటి ముందర కనుక ముగ్గులు ఉంటే తప్పకుండా ఈ ముగ్గు పైన దేదీప్యమానంగా ఆయన కాంతి పడుతుంది. అందుకేనండి రథం ముగ్గని చెప్పి కూడా చాలా ప్రత్యేకంగా వేస్తారు. అందుకే రథం అంటే ఏంటమ్మా, ప్రయాణము అవునా, అదే కదా ఇక్కడ సూర్యుడు దక్షిణాంశం నుంచి ఉత్తరాంశానికి వస్తున్నాడు, అదే ప్రయాణం. ప్రయాణం కాబట్టి రథం సూచిక. మీరు అడిగారు వివిధ రంగుల్లో ముగ్గులు ఎందుకని, గుర్తుంచుకోండి సూర్యకాంతిలో విబ్జార్ ఉంది, అందరికీ తెలిసింది వాయిలెట్ నుంచి మొదలుకుంటే 2 వరకు విబ్జార్లో ఒక్కొక్క రంగు మనిషిలో ఒక్కొక్క ఎమోషన్ని ట్రిగర్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రంగు కాంతి మనిషిలో ఒక్కొక్క భావోద్వేగానికి కారణమవుతుంది. అన్ని రకాల రంగులు ఉండగలిగితే అన్ని సమతుల్యంగా ఉంటేనే కదమ్మా జీవితం బ్యాలెన్స్డ్, అంటే ప్రభావితం చేస్తాయి అన్ని రకాల రంగుల ముగ్గులు వేయడం వల్ల సూర్యుడు ఆయన అంశాలు మార్చేటప్పుడు, సూర్య ప్రయాణము చేసేటప్పుడు, రథంలో ఎక్కేటప్పుడు అన్ని రంగుల ముగ్గుల పైన ఆయన కాంతిని ప్రసరింపజేస్తారు. తద్వారా ఏమవుతుంది, అన్ని రంగుల కాంతి యొక్క పౌన పుణ్యాలు మన ఇంటి పైన పడతాయి. తద్వారా అన్ని రకాల ఎమోషన్స్ మనలో బ్యాలెన్స్ గా ఉంటాయి. అంటే ప్రతిరోజు ముగ్గు అనేది అందరికీ తెలిసిన విషయం, కానీ ఈ మాసంలో అన్ని ముగ్గుల్లో కూడా రంగులు, రంగవల్లులు ఇంద్రధనుస్సు తలపించేలాగా ఉంటుంటాయి. అదేవిధంగా మీరు చెప్పిన ఇవన్నీ కూడా సైన్సే ఉంది, మన సనాతన సాంప్రదాయాలలో మొత్తం సైన్సే ఉంది అని చెప్పారు. ఆ గుబ్బెమ్మలు పెట్టడంలో కానీ, తర్వాత పసుపు కుంకుమలతోటి ఆ గుబ్బెమ్మలను పూజించడం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు శ్రీమాత. విన్నారు కదండి, సంక్రాంతి పండుగకి ముందు ఒక మాసం అంతా కూడా ముగ్గులు అనేవి ఎందుకు వేస్తారు, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలను ఎందుకు పెడతారు, ఆ గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలతోటి ఎందుకు పూజిస్తారు, ఇవంతా కూడా మనకి ఏ విధంగా సైన్స్ ఏ విధంగా ఉంది, మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చక్కగా తెలియజేశారు కదా శివప్రసాద్ శాస్త్రి గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. మరలా ఆధ్యాత్మిక వీడియోలతో మేము ఉంటాము. నమస్తే.